ఆదివారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి క్రీడాభిమానులు యువతీ యువకులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చారు. అయితే కొందరు యువతీ యువకులు మద్యం మత్తులో స్టేడియంలో హల్చల్ చేసి దీంతో మ్యాచ్ తిలకించడానికి వచ్చిన జనాలు ఇబ్బంది పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఒక వీక్షకుడు హల్చల్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ని తిలకించడానికి వచ్చిన కొందరు యువతీ యువకులు పీకల్లోతు తాగి హల్చల్ చేశారు. ఆరుగురు యువతీ యువకులు తాగి వీక్షకులను ఇబ్బంది పెట్టారు. తప్ప తాగిన వీరు కూర్చొని మ్యాచ్ చూడకుండా సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్ణిమ, ప్రియా, ప్రశాంతి, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్ అనే యువతీ యువకులపై ఫిర్యాదు చేసినట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే మందు బాబులు, బామలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.